నమస్కారం కే డిజిటల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో టిఎన్బిఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. విద్యా రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్. గొల్లవాడలో కుక్కల బెడద. వారంలో 8 దూడల మృతి. అధికారులు స్పందించాలని కోరుతున్న కాలనీ వాసులు. మల్లుపేట్ వద్ద టైర్ పేలి బస్సు బోల్త. అక్షరభ్యాసానికి వెళ్తూ ఆసుపత్రి పాలైన చిన్నారులు. బాంకుమాడ మండలం తాడ్కొల్ గ్రామంలో విషాదం. ముగ్గురు కూతుళ్లను తెరులో ముంచి చంపిన కసాయి తండ్రి. విద్యారంగంపై ప్రభుత్వం చిన్న చూపు మానుకోవాలని టీఎన్బిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో టీఎన్విఎస్ విద్యార్థి సంఘ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్విఎస్ రాష్ట్ర ఆరాధన కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతిసారి విద్యారంగానికి బడ్జెట్లో ప్రాధాన్యతను తగ్గిస్తూ చిన్న చూపు చూస్తున్నారన్నారు. ఫలితంగా విద్యారంగం కుంటుపడుతుందని, పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని కష్టాలు కూరుకుపోయాయని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్ల నిధులు కేటాయించాలని, దానికి అనుబంధంగా ఉన్న సౌత్ క్యాంపస్లో కోర్సులు ఉన్న అధ్యాపకులు లేక విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్విఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, నగర అధ్యక్షుడు రామకృష్ణ, శ్రీకర్, విశాల్, దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని విద్యా సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. నిధుల కొరత వల్ల అనేకమైనటువంటి సమస్యలు కనబడతా ఉన్నాయి. ఆ సమస్యల వల్ల ఏదైతే ఉపాధ్యాయుల కొరత కానీ, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కొరత కానీ కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. కాబట్టి మేము తెలంగాణ విద్యార్థి సేనగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రవేశపెట్టబోయేటువంటి ఏదైతే బడ్జెట్లో 30% నిధులు కేవలం విద్యారంగానికి కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా యూనివర్సిటీకి నిధులు ఇవ్వనని కారణంగా యూనివర్సిటీలంతా కూడా భ్రష్టు పడేటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకోసం అంటే యూనివర్సిటీలో శాశ్వత వీసీ లేకపోవడం వల్ల, అక్కడ అధ్యాపకుల కొరత ఉండడం వల్ల విద్యార్థులు చాలామంది విద్యను బంద్ చేసేటువంటి క్రమంలో ఈరోజు యూనివర్సిటీని అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఏదైతే సీఎం దగ్గర ప్రెషర్ తెచ్చి ఖచ్చితంగా తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తేనే కానీ యూనివర్సిటీ బాగుపడేటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీలో కొత్త భవనాలు అవసరం ఉన్నాయి, సైన్స్ ల్యాబ్ అవసరం ఉంది. అదేవిధంగా దీనికి అటు సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు దూరం అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కలిదర్చి ఈ యొక్క బడ్జెట్లో విద్యారంగానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేశాం. విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతనుంది. ఏ విద్యారంగానికి కూడా చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు కాలేజీల యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడేటువంటి అవసరం కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను కూడా విడుదల చేసి విద్యార్థులకు విద్యారంగానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. కుక్కల బిడద రోజు రోజుకు తీవ్రమవుతోంది.
రాత్రిపూట మూగ జీవాలపై దాడి చేస్తూ మట్టు పెడుతున్నాయి। గేదెల ద్వారా ఆదాయం సమకూర్చుకునే తమకు కుక్కల వల్ల రక్షణ కల్పించాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి। రాత్రి సమయంలో మూగ జీవాలైన దూడలపై దాడులకు తెగబడుతున్నాయి। గత 15 రోజులుగా కుక్కల స్వైర విహారం కామి వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి। గత వారం రోజులలో కుక్కల దాడిలో సుమారు 8 దూడలు మృతి చెందాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని తెలిపారు। తమ జీవనం పాల ఉత్పత్తిపైనే ఆధారపడి ఉందన్నారు। కుక్కల దాడిలో దూడలు మృతి చెందడంతో బర్లు పాలు ఇవ్వడం లేదని దాని వల్ల సుమారు 2 నుంచి 3 లక్షల వరకు తాము నష్టపోతున్నామని కన్నీటి పరియతమయ్యారు। ఒక్కొక్క బర్రెను 50,000 వెచ్చించి కొనుగోలు చేసుకొని కంటికి రెప్పల కాపాడుకుంటున్నామని ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటున్నామని తెలిపారు। చిన్న పిల్లలపై సైతం కుక్కలు దాడి చేయడంతో ఓ చిన్నారికి తలపై తీవ్ర గాయాలయ్యాయి। ఆ చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తే ఇక్కడ సౌకర్యాలు అంతగా లేవని నిజామాబాద్ తీసుకువెళ్ళాలని జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచించారని చిన్నారి తండ్రి తెలిపారు। జిల్లా ఆసుపత్రి అయిన సౌకర్యాలు లేక నిజామాబాద్ వెళ్లి తన కూతురుకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చిందని తెలిపారు। అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు। ఇంటిలోపటి గర్చిన కుక్క తలపైన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే పిచ్చి కుక్కలకు మించి మించి ఒక 50-60 పిచ్చి కుక్కలు ఉన్నాయి। అవి తిరుగుతూనే ఉన్నాయి రోజు డైలీ। ఇక్కడ నిజామాబాద్ కామారెడ్డి మన హాస్పిటల్ తీసుకెళ్తే పట్టం ఇక్కడ నిజామాబాద్ తీసుకెళ్ళాలి, ఆపరేషన్ చేయాలి పాపకు, నెత్తిల పుచ్చలేసింది మొత్తం, ఇక్కడ వట్టలేము, మేము నిజామాబాద్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పాడు। చెప్తే ట్రీట్మెంట్ చేశారు నిజామాబాద్ హాస్పిటల్లో, రూల్స్ ప్రకారం ఇంజక్షన్ ఇచ్చారు, 4 ఉంటాయని చెప్పారు। చెప్తే ఇక్కడ కామారెడ్డిలో 4 ఇంజక్షన్లు ఉంటాయన్నారు, మళ్ళా కంప్లైంట్ చేసిన, చేస్తే 5 ఇచ్చారు కామారెడ్డిలో। సూదుల ద్వారా కూడా వాళ్ళు కోషి చేసుకుంటూ ఇస్తున్నారు, అక్కడ పోతే కరెక్ట్ ఇస్తలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏడా కామారెడ్డిలో నిజామాబాద్లో 5 ఉంటాయి అంటారు, ఇక్కడ 4 ఉన్నాయి అంటారు। మరి అంటే ఒక్క నెల 3 చనిపోయినాయి కుక్కలు కలిసి తెల్లందాక తెల్లందాక నైట్లోనే రాత్రి 11 మళ్ళీ మేము పని బయట లేచాం కానీ మీరు మీదకి వస్తాం మాకు ఇంటి ముంగంటే మళ్ళీ మరి దానికి షెడ్ బల్ల షెడ్ దాని దానికి ఉన్నది ఉండగా మేము పొద్దున్నాక ఎంత కష్టం చేసి చేయగలుస్తాం మాకేం లాభం సార్ మాకు ఎంత చేసినా కానీ మాకు ఫలితం ఉండదు బల్ల పాల నష్టమవుతుంది ఇటు ఇది నష్టమవుతుంది దుద్ధ మాకేం ఇదైతుంది మాకేం మాకు అర్థమవుతుంది మాకు పని ఉందా మాకు ఇదే పని సార్ మాకు ఏ పని లేదు మేము ఈ ఎండ కూడా గడ్డిపోయాలండి మా బట్టలు పెంచారు సార్ ఎంత దాన్ని బల్ల మేపుకొస్తున్నాయి చేసా మాకు ఎంత ఉన్నాయి మళ్ళీ పాల నష్టం మాకు ఉంది ఇప్పుడు నెల ఏదో ఉప్పు నూనె ఏదో కాలం వేసుకున్నాకే మాకు ఎంత ఉన్నది ఈ కష్టం బట్టి వస్తే ఇంత బట్టి ఇంట్లో ఉన్నా కానీ మేము ఇంకా మేము ముగ్గురం చేస్తాం సార్ దయచేసి మాకు మళ్ళా పాలేస్తాం ఆ దుర్గలు పాలు చూస్తాం దానా బల్ల తౌడు ఇరవై ఐదు రూపాయలు తౌడు తీసుకొచ్చి దాని గడ్డి ఇవన్నీ చేస్తే మాకు ఏమి అవుతుంది సార్
ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం మీద ఎందుకు పనే ఇది మాది ఇప్పుడు కాదు మా తాత తాత పంచాన ఇదే మా వ్యవసాయం పని కానీ మాకు వ్యవసాయం లేదు ఇదే ఏదో బల్ల నాకు ఉన్నదే కాదు మాకు మేము ఏం చేసుకొని బతికేటట్టు లేము ఒకటే వారంలో మూడు బాల రూపాయలు ఇక నేనేం చేయాలి నేనేం కైకిలా చేసినట్టు లేను నేను ఇట్లా నేను నా గోస ఎవరికి చెప్పుకోవాలి ఎప్పుడు కలిసిన రాత్రి నిన్న రాత్రి ఒకటి మొన్న నాలుగు రోజుల నాడు ఒకటి మొన్న నాలుగు రోజుల నాడు ఒకటి పదిహేను రోజులు ఉడకగాలేవు పది రోజులలో మూడు దుడ్డలు సార్ చెప్తే వాళ్ళు పైన ఎట్లా సార్ మరి న్యాయం చేయండి రోడ్ మీద కట్టేస్తలేము మా ప్లేస్ లో మేము కట్టేసుకోగా తిరగలే వరకు ఉన్నది మాకు ఉన్నదే కాదు మాకు అసలు వేరే పని లేదు అంతా కష్టపడితేనే కదా సార్ మార్క్స్ తో కొంచెం ఆదా అయ్యేది మేము ఇంకా ఏం చేస్తలేం కదా మేము బతికెడదా వీటిలో కోసం నాకు లేచి నుంచి నేను ఇవ్వలే మంచి నీళ్ళు ఉడక పోసుకోలేను పోయలే నోట్లే నేను మొహం ఉడక కడుక్కోలేను బతికేడదా వీటి కోసం ఉన్నది మాకు ఇట్లా నష్టం జరిగినాక మేము ఇట్లా బతకాలేస్తారా సార్ మస్తు బాధ అనిపిస్తుంది మొన్న నుండి నాకు అసలు ఇట్లా ఎంత గోదల కోసమే మేము అసలు ఎంత తిప్పల పడతానే నేను చూస్తాడు అమ్మదన్న నేను ఎటు పోయినా కానీ నేను వీటిని అన్నిటిని చూసుకొని ఏడ ఉడుకు ఒక పూట ఇట్లా ఉండ నేను ఒక గంట ఉడక మీద కట్టేసినాం అన్నట్టు కాదు మా జాగ్రత్త కట్టేసుకోక తెల్లం దాకా గట్లా అటచ్ చేసిన తర్వాత ఇప్పుడు మా పనులకైనా ప్రమాదమే కదా బయటకు వెళ్తే చిన్న పిల్లలు ఉంటారు ఇవన్నీ ఇట్లా నమ్మి ఎక్కడ వెళ్ళిపోదు వెళ్ళిపోతాము ఎక్కడ సుతో ఒక రోజుతో ఉండము వీవుకి అగవిట్లను చూసుకుంటూనే ఉంటాము పుణ్యం ఉంటుంది ఏ ఊరికి పోయినా కూడా నేను ఐదు గంటల వరకు మళ్ళీ నేను ఇంటి కాడ ఉంటా వేల పేర్లు నష్టపోయినాక మేము ఏం చేయగలుగుతాం చెప్పండి తీరా కొంచెం పట్టించుకోండి సార్ మేము ఇట్లా అయితే మేము ఎలా బతుకుతాము ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు పిల్లలను తీసుకొని అక్షరాభ్యాసం చేయించడానికి ఐదు కుటుంబాలు ఓ మినీ బస్సు మాట్లాడుకొని బయలుదేరారు బస్సు వెనుక టైర్ పేలి బస్సు బోల్తాపడి అందరూ గాయాల పాలయ్యారు సదాశ్ నగర్ మండలం మల్లూపేట గ్రామ శివారులో మినీ బస్సు బోల్తాపడి ఐదు కుటుంబాలకు చెందిన 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మూసాపేటకు చెందిన 5 కుటుంబాలు ఉదయం బాసర వెళ్లడానికి ఓ మినీ బస్సు మాట్లాడుకొని బయలుదేరారు కామారెడ్డి జిల్లా సదాశ్ నగర్ మండలం మల్లూపేట గ్రామ శివారుకు రాగానే బస్సు వెనుక టైర్ పేలి బస్సు 3 పల్టీలు కొట్టింది దాంతో డ్రైవర్తో సహా బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు 9 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని వెంటనే అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు బాసరపోతున్నా చిన్నపిల్లలకి అక్షరాజ్యం చేయడం కోసం సరిగ్గా మల్లనపేట అనే ఏరియా దగ్గర వచ్చేటప్పటికి టైర్ బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయిన వల్ల టైర్ వెళ్ళి కొద్దిగా బయట పొలాల్లో ఉండే ఏరియాలో 3 పిల్టీలు కొట్టి పడిపోయింది సార్ మొత్తం రాళ్ళుండటం వల్ల టైర్ ఎక్కి మొత్తం 3 పిల్టీలు కొట్టి పడిపోయింది సార్ అందరము టైర్ పడిపోయింది చిన్న పాప ఎగిరిపోయి బయటపడింది బయటపడడం వల్ల రోడ్డు పైన ఉండే వాళ్ళందరినీ వచ్చి మా అందరూ తీసేసారు తీసి అంబులెన్స్ నెక్స్ట్ హాస్పిటల్ పెద్దలు 12 మంది ఉన్నారు సార్ డ్రైవర్ దగ్గర 11 మంది చిన్నపిల్లలు 9 మంది సార్ కన్న తండ్రే కాలయముడయ్యాడు కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రి ఆ పిల్లల పాలిట నరరూప రాక్షసుడిలా మారాడు ముగ్గురు కూతులను అతి కిరాతకంగా చెరువులో ముంచి హతమార్చాడు బాన్సువాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది మండలంలోని తాడుకోల్ గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తి తన 3 కూతుర్లైన ఆసియా మహిన్ జోయలను కిరాతకంగా అత్యంత పాశవికంగా హత్య చేసి చెరువులో పడేశాడు ఈ ఘటనలో అతని కుమారుడు తప్పించుకున్నాడు విషయం తెలిసిన బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి సిఐ మహేష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని చెరువు నుండి మృతదేహాలను బయటకు తీశారు ఘటనకు స్పందించి
పోలీసులు వివరాలు స్వీకరిస్తున్నారు. పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేసిన తండ్రిని తీవ్రంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో సహా ప్రజలు పోలీస్ స్టేషన్ సమీపంలో డిమాండ్ చేశారు. పిల్లలను చంపిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ పట్టణంలో అత్యంత దురదృష్టమైనటువంటి సంఘటన జరిగింది. అందులో ఫయాజ్ అనే ఒక దుర్మార్గుడు తన ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి, అమాయకమైనటువంటి ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ తాడుకోలు చెరువులో ఒకరిపైన ఒకరిని వేసి ముంచి చంపేసిండు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పాశవికమైనటువంటి సంఘటన. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికీ ముగ్గురు పిల్లల శవాలు ఈ చెరువులో ఉన్నాయి. తల్లి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది, ఏం చేయలేని స్థితిలో. అతడు తాగుబోతూ కొంచెం ఉంది. వాడిని కూడా అతి త్వరలో మేము కస్టడీలోకి తీసుకొని దాని యొక్క కారణాలని తెలుసుకుంటాం. ఆ తర్వాత మీడియాకు పూర్తి సమాచారం ఇస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లింగంపేట మండలం కార్పుల్ గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీడీఓ పరిశీలించారు. వైకుంఠధామం, నర్సరీ, ఇతర పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా తాడువాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సదాష్ నగర్ మండలం సజ్జనాయక్ తాండాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కర్రతో కొట్టి చంపాడు భర్త. ఈ ఘటన తాండాలో అలజడి సృష్టించింది. అమారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన అనరాశి స్వామి, అతని అత్తగారిళ్ళైన నారాయణ్ కేడుకు టీవీఎస్ జాంపై బయలుదేరాడు. లింగంపేట వద్ద టీవీఎస్ అదుపు తప్పి బండరాయిని ఢీకొంది. ఈ ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి 15 నెలల క్రితం పెళ్లి కాగా 8 నెలల కూతురు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో టీఎన్బిఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. విద్యా రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్. గొల్లవాడలో కుక్కల బెడద. వారంలో 8 దూడల మృతి. అధికారులు స్పందించాలని కోరుతున్న కాల్ నివాసులు. మల్లుపేట వద్ద టైర్ పేలి బస్సు బోత. అక్షరభ్యాసానికి వెళ్తూ ఆసుపత్రి పాలైన చిన్నారులు. బాంకుమాడ మండలం తాడ్కోల్ గ్రామంలో విషాదం. ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపిన కసాయి తండ్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.